చివరిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆన్ రోడ్ పాలిటిక్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే మా అధ్యక్షుల వారికి ఒక సమస్య ఉంది. ఏం సమస్య అంటే అందరూ మిగతా పార్టీలాగా ప్రతి విషయాన్ని కన్వీనియంట్గా, అంటే మనం నాడు నేడు టైప్లో మనం ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాం, అలాంటి రాజకీయాలు సార్ ఎట్టి పరిస్థితుల్లో చేయరు. నాకు ఒక ఆయన దగ్గరకు ఒక సమస్య వెళ్ళిందంటే, మీరు కూడా అనుకోరు ఆయన అన్ని ప్రశ్నలు వేస్తారు, ఈ సమస్య ఎప్పుడు పుట్టింది, దీని ద్వారా ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఈ సమస్యకు పరిష్కారం మీ దగ్గర ఉందా, దీని ద్వారా ఎంతమందికి నష్టం జరుగుతోంది, దీని పరిణామ క్రమాలు రానున్న రోజుల్లో ఈ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది, ఆ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది, ఇలాంటి క్వశ్చనేరు ఆయన వేస్తే మీరు జవాబు చెప్పలేరు. అంటే ఒక సమస్య తాలూకు పరిష్కారము, దాని సమస్య లోతుపాట్లు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా ఆయన అడుగుతారు. అప్పుడు దాన్ని చూసి, దాని ఆయన ఆ మెటీరియల్ అంతా చూసి, దాని దగ్గర మెటీరియల్ ఓకే చేతిలో ఉంది, దీనికి పరిష్కారం కూడా ఉంది అంటేనే ఆయన మాట్లాడతారు. అలాంటి రాజకీయ నాయకులు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలోనే ఎంతమంది ఉన్నారో చెప్పండి. ప్రతీది కన్వీనియంట్గా ప్రెస్ మీట్ పెట్టేసి నాలుగు మాటలు అరిసేసి వెళ్ళిపోతారు. ఆయన ఆన్ రోడ్ పాలిటిక్స్ రావడానికి ఎప్పుడూ రెడీనే, కాకపోతే మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎలాగా, మా అధ్యక్షుడు గారు రోడ్డు మీదకి వస్తే మా కార్యకర్తలే చేతులు కాళ్ళు అన్ని ముద్దులు పెట్టేసి లాగేస్తారు. మేము దాన్ని ఒకటి రోడ్ మ్యాప్ క్లియర్ చేసుకుంటున్నాం. ఆయన అన్ని ఊర్లు తిరగాలి, ఆయన ప్రతి గడపకు వెళ్ళాలి. మా కార్యకర్తలకు అందరికీ మేము పదే పదే చెప్పేది అదే, ఆయన ఫ్రీగా రానివ్వండి, ఆయన ప్రతి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు ఆయనకు ఒక సైనికుల్లాగా అడ్డుండి మిగతా వాడిని రానికుండా అంటే ఆయన ఖచ్చితంగా రోడ్డు మీద నడుచుకుంటూ ప్రతి ఇంటికి వెళ్తారు. అదొకటి. ఇంకా ప్రతిసారి రోడ్డు మీదకి రావాల్సిన సందర్భమే వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఉండదు, ఆ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ముఖ్యంగా పోలీసులు చాలా వరకు ఇంకా ఆయన రోడ్డు మీదకి వచ్చినారంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టం ఆయన ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన ఒక పోలీస్ కుటుంబం తరపున వచ్చి పోలీసుల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఆయనకు నచ్చదు. చాలా వరకు సామవేద దండోపాయాల కిందనే వెళ్తారు ఆయన, ప్రతి విషయంలో గొడవ పెట్టుకుంటా వెళ్ళడం అనేది నచ్చదు చాలా. అందుకే మీరు చూడండి, ఏదైనా ఒక సమస్య వస్తే దాదాపుగా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నేను ఫలానా తేదీ వస్తాను, ఫలానా తారీఖు ముందే చేయబోతున్నాను అనేది చెప్తారు ఆయన. ఈ లోపల ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మార్చుకుంటుందేమో అని ఆయాశ. మిగతా వాళ్ళలాగా సడన్గా వచ్చి అల్లరి చేసేసి నాలుగు మాటలు అరిచేసి వెళ్ళిపోరు. ఒక సమస్య పట్టుకుంటే ఆ సమస్య లోటుపాట్లు టాప్ టు బాటం చూసి దాని పరిష్కారం ఏంటని చూస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తుల్ని ప్రజలు ఎలా ఆలోచించి రిసీవ్ చేసుకోవాలనేది ఆయన ప్రజలకే విజ్ఞతగా వదిలేస్తారనేది ఆయన అనే మాట. ఒక ఓటు కోసమో ఒక సీటు కోసమో నేను రాజకీయాలు చేయాల్సి వస్తే డెఫినెట్గా నేను 2014లోనే చేసేవాడిని. ఆ ఓటు సీటు కోసం అనేది కాకుండా నిజంగా ప్రజల కోసం నిలబడాలి అని అనుకున్నాను. కాబట్టి ఎన్ని కష్టాలున్నా కన్నీళ్ళున్నా నేను నిలబడి ఉంటాను, నేను ఒక్కనైనా ఉంటాను నా పార్టీ ఆఫీస్లో, నేను ఒక్కనైనా ఉంటాను. మీరు అవసరం లేదు, ఎవరున్నా లేకున్నా అనే మాట ఎంతమంది అనగలరు ధైర్యంగా? అంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆయనే. ఎవరు ఎంతమంది ఎన్ని మాటలన్నా ఈరోజు జనసేన నిలబడి ఉంటుంది, నిలబడే ఉంటుంది. కానీ మన వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ప్రతి ఒక్కరూ రాత్రి రాత్రి అద్భుతాలు జరిగిపోవాలి, రాత్రి రాత్రి మంచి జరగాలి, యూట్యూబ్లలో ఫేస్బుక్లలో వాట్సాప్లలో ట్విట్టర్లలో కామెంట్స్ రాయడానికి మాత్రం బాగా ఉంటారు. కానీ ఏదైనా మార్పు కాలకు సిద్ధాంతాలకు ఆలోచనలకు పని చేద్దాం రండి అంటే ఇంట్లో నుంచి ఒకరు బయటికి రారు. మరి ఎలా మార్పు వస్తుంది? ఒకడు పని చేస్తున్నాడు, ఒకడు మన కోసం కష్టపడుతున్నాడు, వానికి కనీసం తోడుగా వెళ్ళక్కర్లేదు, ఒక మాట సాయం చేద్దామనే ఆలోచన వచ్చి ఉన్నింటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇంటలెక్చువల్స్గా ఉన్నారు చాలామంది, చాలా వేదావులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ మంచికి ఒక అడుగు ఒక చేయి లేకపోతే ఒక మాట సాయం చేస్తే ఆ మంచి తాలూకు ప్రభావము ఒక సుగంధంలా వెదిలిపోతుంది. కానీ ఎంతమంది అలా ఆలోచిస్తున్నారు? కేవలం స్వార్థంగా నాకేం చేశాడు, లేకపోతే తొందరపడి ఒక మాట అనేయడం, ఒక విజ్ఞతతో అరే ఈ మనిషి ఎందుకు వచ్చాడు, ఈ మనిషికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఇంత తపన పడుతున్నాడు, ఆయనకు అసలు అవసరం ఏంటి, నిజంగా రాజకీయాలు లేకపోతే డబ్బు సంపాదనే లేకపోతే పేరు ప్రతిష్టలు లేకపోతే పదవికే కావాలంటే నిజంగా ఈ వ్యక్తి చేసుకోలేడా అనే ఆలోచన చాలామందికి తట్టదు. కేవలము ఎవరో ఇద్దరు ముగ్గురు తొందరపడి లేకపోతే వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఏదైతే మాటలు అంటారో ఆ మాటలు మీడియా ద్వారా పదే పదే చూపించి ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, రాజకీయంగా చేశారు, ప్రొఫెషనల్ పరంగా టార్గెట్ చేశారు. కానీ ఏ రోజే కానీ ఆయన ఇంత కూడా స్పందించలేదు. ఎందుకు? అలాంటి వాళ్ళ మాటలకు స్పందిస్తా పోతే నేను పని ఎప్పుడు చేసుకుంటున్నా, నాకు చాలా పని ఉంది చేసేది. అలాంటి మాటలకు మీరు కూడా స్పందించద్దు అని ఆయన ఎన్నోసార్లు అంటూ ఉంటారు.